ఈరోజు నాలుగో నెల ఇరవయో తారీఖు అంటే 420 చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఈరోజు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి 420 చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు పుట్టుకే 420 పుట్టుక ఆయన గత 2014 లో ఇచ్చిన ఎన్నికల హామీలు మర్చిపోయి మళ్ళీ ఈ రోజు ఏదో కొత్తగా ఇస్తున్నట్టు ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ భృతి అని చెప్పేసి ప్రజల్ని మళ్ళీ మభ్యపెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గతంలో 2014 లో ఆల్్రెడీ నువ్వు హామీ ఇచ్చేసావు 2019 లో నువ్వు హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు నిన్ను చీకొట్టి బంగాళాఖాతంలో కలిపేశారు అయినా 420 చంద్రబాబుకి సిగ్గు లేకుండా మళ్ళీ ఇచ్చిన హామీలే రిపీటెడ్ గా ఇస్తూ ప్రజల్ని మోసం చేయడానికి ఓ ప్రయత్నం చేస్తున్నాడు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు వైజాగ్ షిఫ్ట్ అవుతున్నానని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది ఖచ్చితంగా జగన్ గారు వైజాగ్ షిఫ్ట్ అవుతారు వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత ఈ రాష్ట్ర రాజధాని వైజాగ్ ని ఇండియాలోనే టాప్ 5 సిటీస్ గా ఒక సిటీగా నిలబెట్టి ఆయన పరిపాలన చేయబోతున్నారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు స్వర్గీయ ఎర్రన్ నాయుడు గారి కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం మొదలు పెట్టాడు జగన్ గారు వైజాగ్ వస్తే కబ్జాలట అసలు మీ 420 చంద్రబాబు నాయుడు చేసిన కబ్జాలు భరించలేకే గత 2019 లో మీ చంద్రబాబు నాయుడిని ఓడించి మూలన కూర్చోబెట్టారు ప్రజలు జగన్ గారు వస్తే కబ్జాలు కాదు జగన్ గారు వస్తే అభివృద్ధి జరిగి తండ్రి కొడుకులు లోకేష్ చంద్రబాబు నాయుడు అడ్రస్ లేకుండా పోతారు ఉత్తరాంధ్రలో అని చెప్పేసి టీడీపీ పార్టీకి వణుకు మొదలైంది ఆ భయం నుంచే ఇలాంటి ప్రాలాపనలన్నీ వస్తున్నాయి రామ్మోహన్ నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను